టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో ఏడాది కాలంలో 729 హార్ట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. దేశంలోని 10 ఉత్తమ కార్పొరేట్ వైద్య కళాశాలల్లో ఒకటిగా ఈ ఆసుపత్రి గుర్తింపు సాధించింది. శ్రీవారి ఆశీస్సులు దాతల సహకారంతో చిన్నారులకు పునర్జన్మ ఇచ్చేందుకు టీటీడీ కృషి చేస్తోందంటున్నారు ఈవో ధర్మారెడ్డి. చిన్న పిల్లల కోసం టీటీడీ ఆధ్వర్యంలో ఒక ఆసుపత్రి ప్రారంభించాలన్న ఆలోచనే దీని పుట్టుకకు కారణం. 2021 అక్టోబర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా టీటీడీ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని ప్రారంభించారు. 70 పడకలు, 3 ఆపరేషన్ థియేటర్లతో ఈ ఆసుపత్రి పురుడు పోసుకుంది. ఆసుపత్రి ప్రారంభించిన ఏడాది కాలంలో దేశంలోనే అత్యున్నత వైద్య సేవలందించే 10 ఆసుపత్రుల్లో ఒకటిగా గుర్తింపు సాధించింది. ఏడాది కాల వ్యవధిలో 729 మంది చిన్నారుల గుండె సంబంధ వ్యాధులకు చికిత్స అందించి రికార్డు సాధించింది. ఒక బిడ్డ గుండె శస్త్రచికిత్సకు సగటున 1 లక్ష రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఒక చిన్నారికి అయ్యే ఖర్చును భరించే దాతల కోసం శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయాలయ స్కీమ్ను టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ట్రస్టు విరాళాలు అందించే దాతలకు 5 బ్రేక్ టికెట్లు కేటాయించి శ్రీవారి దర్శనం కల్పిస్తారు. ఒక పేషెంట్కు సర్జరీ చేసిన ఘనత ఒక దాతకు దక్కేలా టీటీడీ ప్రణాళికలు రూపొందించింది. శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్ అని పెట్టాము. దానికి మెంబర్స్ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు ఇంకా ఆన్లైన్ చేసి పబ్లిసిటీ ఇస్తాం. పబ్లిసిటీ ఇస్తే అంటే ఒక పేషెంట్ తీసుకుంటే ఆ పేషెంట్కి వీళ్ళు డబ్బులు ఇచ్చినట్టు లెక్క. సర్జరీని ఈ డోనార్ చేయించినట్టు. భవిష్యత్తులో ఈ ఆసుపత్రి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు టీటీడీ రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం అలిపిరి సమీపంలో కొత్త భవనం కట్టి హార్ట్, న్యూరో తదితర విభాగాలు అందుబాటులోకి తెచ్చే ప్రణాళిక సిద్ధం చేసింది. త్వరలో స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రులను అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆయన స్వయంగా ఆసుపత్రి సందర్శించి పిల్లల తల్లులతో మాట్లాడారు. వారం పైన అయిపోయింది. బాగుందా? సంతోషమా? ఇంతకుముందు ఎక్కడెక్కడ చూపించారు? ఒకవేళ సర్జరీ చేస్తే ఎంత అయిపోతున్నాను? ఇక్కడ బాగా మాట్లాడుతున్నాను నీతో. బాగా మాట్లాడుతున్నాను నీతో. హార్ట్ హోల్ ఉంది. అయిపోయిందా సర్జరీ? ఎప్పుడైపోయింది? 28. అంటే ఈరోజు 11 ఒక 13 రోజులు అయింది. బాగున్నాడా? ఎట్లా తెలిసింది నీకు సమస్య? బాగున్నాడు కదా ఇప్పుడు? దేశంలో కొన్ని వైద్యశాలలకే పరిమితమైన జీవన్ దాన్ లైసెన్స్ కోసం టీటీడీ దరఖాస్తు చేసుకుంది. దాతలు ఎవరైనా గుండె ఇస్తే వాటిని అవసరమైన చిన్నపిల్లలకు అమర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా అపోలో అధినేత డాక్టర్ ప్రతాప్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు చిన్నపిల్లల గుండె నిపుణులు తనకు వీలున్న సమయంలో వచ్చి ఉచితంగా రోగులకు శస్త్రచికిత్సలు చేసేలా చర్యలు చేపట్టింది. టీటీడీ ఆహ్వానానికి మంచి స్పందన వచ్చింది. 10 హాస్పిటల్స్ దాకా లెటర్స్ రాయడం జరిగింది. డాక్టర్స్ వాలంటరీగా వచ్చి ఈ పీడియాట్రిక్ కార్డియాలజీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్, సర్జరీ చేయగల డాక్టర్స్, అనెస్థీషియా ఇవ్వగల డాక్టర్స్ ఎవరైనా ఉంటే వాలంటరీగా బర్డ్లో ఎలా అయితే ఇప్పుడు మేము ఇంట్రడ్యూస్ చేసి చేస్తున్నామో అలా వచ్చి చేయమని చెప్పేసి అందరికీ లెటర్స్ రాశాము. చాలామంది రెస్పాండ్ అయ్యారు. దేశంలోని చిన్నారులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు టీటీడీ కృషి చేస్తుంది. బంగ్లాదేశ్ చెందిన ఓ చిన్నారికి కూడా వైద్యం అందించిన ఘనత ఈ ఆసుపత్రికే దక్కుతుంది. భవిష్యత్తులో ఈ ఆసుపత్రి మరింత మంది చిన్నారులకు వైద్య సేవలు అందిస్తుందని టీటీడీ ధీమా వ్యక్తం చేసింది.